హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ ఫోటోలో కనపడుతున్న ఎంతగా ఏజ్ అయిపోతానని చెప్పి 250 దినారాలు తీసుకుని అజాపాజా లేడాడు. ఇది ఎక్కడన్నా కనపడితే ప్లీజ్ ఫ్రెండ్స్, ఎప్పుడు నేను లైవ్లో రాలే ఈ ఎదవ గురించి రావాల్సి వచ్చింది. ఎక్కడన్నా కనపడితే కొంచెం కామెంట్లో మెసేజ్ చేయండి, లేకపోతే ఇన్బాక్స్లోకి వచ్చి మెసేజ్ చేయండి. దయచేసి ఈ ఎదవ ఎక్కడున్నా సరే నాకు మెసేజ్ చేయండి. మా అన్నయ్య దగ్గర 250 దినారాలు తీసుకుని ఇంతవరకు అజాపాజాడు ఈ బోకన కుక్క. నాకు ఇంతవరకు బూతులే రాలేదు. ఈయన ఈడు ఎదవ గురించి బూతులు తిట్టాల్సి వస్తుంది. ఎవరిని ఉద్దేశించి కాదు, దయచేసి మాలాగా ఎవరు మోసపోవద్దు. అర్థమైందా? ఎదవ ఎంత ఎలాగా నమ్మించి మోసం చేశాడంటే అంత ఎలా నమ్మించి మోసం చేశాడు. ఇది ఎంత పని ఇచ్చేస్తానని ఇప్పుడు దాకా మళ్ళీ ఫోన్ నెంబర్లంతా బ్లాక్ చేస్తాడు ఈ ఎదవ. వీడు ఎక్కడున్నా సరే కొంచెం మాకు మెసేజ్ చేయండి ప్లీజ్. ఈ వీడియో నా శత్రువుల కోసం అండి, అందరి కోసం కాదు. ప్లీజ్ ఏమనుకోకండి. శ్రీను, సుశీల కాదా, ఎంత మోసం చేసినన్నా డబ్బుల కోసం నమ్మించి కుట్రలు కుతంత్రాలు ఎన్నెన్నో బండి నన్ను కోయిటికి రప్పించి నీ రూమ్లో పెట్టుకొని 3 నెలలు పెట్టుకొని ఆకావలు లేకుండా లక్ష్మీ నెంబర్ అడిగితే ఈయనంటే ఈకపోతుంది. మీరు మీకు మంచిది కాదా? ఇట్ట కుట్రలు కుతంత్రాలు చేసి మోసం చేసిన డబ్బులు నిలబడదు. అది ఎప్పటికీ మీకు మంచిది కాదు. అది అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, నా తిట్లు నా శాపనార్థాలు తగిలి మీకు ఆ శివయ్య మీ లెక్క సరిచేయకడం మటుకు వదిలిపెట్టడు. జీవితంలో మీకు గుర్తుపెట్టుకోండి, నా శాపనార్థాలు మీరిద్దరు సచ్చేంత వరకు, శ్రీను సుశీల మీరిద్దరు సచ్చేంత వరకు నా తిట్లు తగులుతూనే మీ ఎంట తగులుతూనే ఉంటాయి. అది మటుకు ఇదే నా శాపం. ఇవి ఎవరు? సుశీల చెరుముందర పల్లి కొట్టుకొని తోపి ఉంది. ఎవరో కోలా వెంకటరామయ్య అంట వాళ్ళ నాయన గారు, వాళ్ళ కూతురిని, వాళ్ళమ్మ వాళ్ళ అన్నగడ రమేష్ కొట్టుకొని తోపు ఈ సుశీలది. ఈ శ్రీనివాసులు వచ్చి కోడూరు. వీళ్ళిద్దరూ కలిసి ఎంత మోసం చేసినారు నాక. ఇలా మోసం చేయడం మంచిది కాదు. ఇది నీలా నేను మూడింటికాడ వదిలేసి ఏడొకటి చెట్లు అయిపోవాలా? చెట్లు అయిపోలేదండి. అలాంటి బతుకు నేను బతకలా. అలాంటి బతుకు నేను బతుకున్నానండి నేను.